హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసన్నా ఫుడ్ ఈస్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బియ్యం పిండితో బందోస్ వేస్ట్ చూపిస్తున్నాను ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఐదు నిమిషాల్లో ఇలా లాంటి మెత్తటి బందోస్ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది ఈ బందోస్ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేసుకున్నాక అరకప్పు గోధుమ నోకు వేసుకోవాలి దీన్ని గోధుమనోక అంటారు అలానే బన్సీ రవ్వ అని కూడా అంటారు గోధుమనోకు వేసుకున్నాక ఒక కప్పు పెరుగు వేసుకోండి ఏ కప్తో పెరుగు వేసుకున్నారో సేమ్ అదే కప్తో వాటర్ వేసుకొని మూత పెట్టి స్మూత్గా దోశ బ్యాటర్లా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టే ఇలా స్మూత్గా దోశ బ్యాటర్లో మిక్సీ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇలాంటి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకున్నాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్ మొత్తం వేసుకోవాలి మీ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి హాఫ్ స్పూన్ వంట సోడా వంట సోడా ప్లేస్లో ఈనో అయినా వేసుకోవచ్చు ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కల్లో కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు టమాటా పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ పచ్చి ఒక స్పూన్ మినప్పప్పు ఇలా పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకున్నాక ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు పల్లీలు వేసుకోండి స్టార్టింగే పల్లీలు వేసుకుంటే మాడిపోతాయని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇలా పల్లీలు వేసుకున్నాక ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోండి మీరు స్పైసీ ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోద్ది నేనైతే ఐదారు వరకు వేసుకున్నాను కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండి అనే వేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రేఖల కింద తీసుకొని వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక టమాటా మగ్గే వరకు కుక్ చేసుకోండి చూసారు కదా టమాటా ఇలా మగ్గే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే పోపు వేయట్లేదు మీరు కావాలనుకుంటే పోపు అన్న తినచ్చు ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక దోశ వేసుకోండి రెండు మూడు గరిట్లా వేసుకుంటేనే బన్ దోస్ ప్లఫీగా బాగా వస్తుంది ఎందుకంటే ఇందులో సోడా వేసాం కదా బబుల్స్లా వస్తాయి ఇలా దోశలా వేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ చుట్టేపులు వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదా ఎడ్జెస్ని బ్రౌన్గా కుక్ అయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసుకున్నాక ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోద్ది వన్ మినిట్ అయ్యాక ఒకసారి మళ్ళీ రివర్స్ చేసుకోండి చూసారు కదా ఇలానే రెండు సైడ్లు పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి మిగిలిన బందోసలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకోవాలి చూసారు కదా ఇందులో బియ్యం పిండి అలానే గోధుమనూక ఈ రెండే వేసాం ఈ రెండు హెల్త్కి చాలా మంచిది ఇంకా మీరు హెల్తీగా తినాలనుకుంటే ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ అలాంటివన్నీ వేసుకోవచ్చు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్ చేయాలనుకుంటే ఇలా బందోస ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదా బియ్యం పిండితో బందోస ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ప్లఫీగా మెత్తగా దూదుల భలే వచ్చింది ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసనా ఫుడ్డీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్